Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకసారి చూస్తే దాదాపు 35,000 మంది సర్వే వాస్ డన్ అక్రాస్ ద ఇండియా అన్నమాట. కానీ ప్రతి రాష్ట్రం కూడా దేర్ వాస్ అ మినిమం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ టు బి గివెన్ అన్నమాట. సో ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి 7,000 పేర్లు మనం ఇవ్వటం జరిగింది. ఈ 7,000 దీంట్లో ఒకటి గమ్మత్తుగా ఏముందనంటే అపార్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీసే కాకుండా దే ఆల్సో ఆస్క్డ్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్ హూ ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ దిస్ రెగ్యులేటరీ ఫెసిలిటేషన్ సర్వీసెస్ అనమాట. సో ఈసారి మాత్రం 100% వెయిటేజ్ వాస్ ప్యూర్లీ ఆన్ ద యూజర్ ఎండ్ సర్వే. ఒక మాటలో చెప్పాలంటే గత 3 సార్లు వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా దిస్ ఇస్ ద యాక్చువల్ ఫస్ట్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకింగ్ లో రావడంలో చాలా గొప్పతనం ఉందన్నమాట. సో దానివల్లే మేమందరం కూడా ఎస్పెషలీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, తర్వాత ఆయన ఇచ్చిన మాకు ఫ్రీడమ్ కావచ్చు, ఈ రోజు మేము ఆ పని చేయగలిగాము. అలాగే మీరు ఇంకో మాట చూసుకుంటే సి గవర్నమెంట్ ఆఫ్ ఏ ప్రభుత్వం అయినా సరే ఇట్ రిఫార్మ్స్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ యాక్ట్. ఫస్ట్ టైం మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అప్పుడుండి ఎంఎస్సీ సెక్టర్స్ ఏ విధంగా చూసిన తర్వాత మనం వైఎస్ఆర్ నవోదయం అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా సిమెంట్ ఫెసిలిటేషన్ చేయాలని చెప్పి మనం వైఎస్ఆర్ నిర్మాణ్ అనేది కూడా మొదలుపెట్టాం. ఇవన్నీ కాకుండా తర్వాత మనకి మార్చిలో మీ అందరికీ తెలుసు కోవిడ్ ఏ విధంగా మన రాష్ట్రానికే కాదు దేశానికే ప్రపంచానికే ఏ విధంగా డిస్రప్షన్ జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ స్ట్రక్చర్ ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి ఆ రోజు దాదాపు 1,100 కోట్లు ఇన్సెంటివ్స్ కేటాయింపు చేయడంలో నిజంగానే మళ్ళా కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఒక దేవుడిలాగా నిలబడ్డాడు. ఇవన్నీ ఇలా కాకుండా మళ్ళా 3 నెలలు ఏది ఫిక్స్డ్ చార్జెస్, కరెంట్ ఫిక్స్డ్ చార్జెస్ తీసేయటం, ఈరోజు మన థియేటర్ ఓనర్స్ కూడా అది కూడా వర్ధిస్తుంది అనమాట. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇట్ వాజ్ జస్ట్ టు ఫెసిలిటేట్ ద బిజినెస్. ఇలాంటి టైంలో మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో అంటే మీకు వీల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పడం కూడా జరిగింది. అండ్ వాట్ వాజ్ ద రీజన్స్ దట్ వీ వర్ ఏబుల్ టు కమ్ యాజ్ నంబర్ 1 ఏంటంటే యాజ్ అ డిపార్ట్మెంట్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ మిస్టర్ కరికాల్ వల్వంజీ, ద డైరెక్టర్ మిస్టర్ సుబ్రహ్మణ్యం, హూ లేడ్ అవర్ ఎంఫసిస్ ఆన్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ యూసేజెస్ ఆఫ్ సర్వీసెస్ బై ఇండస్ట్రియలిస్ట్ వైల్ కంటిన్యూయింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రిస్క్రైబ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. We gave prompt training to the field officers regarding the agendas, reform agendas, and ensuring the delivery to the users. Reform awareness creations through interactive meetings, sharing of information, material to recall the services utilized from the government during the perception surveys, consultative meetings with the ministers and of industries and industrialists, and we organized various meetings at various levels for over 8,000 industrialists across the districts. The true commitment of the AP government can be understood and seen by the during the YSR Navodayam start whatever we started the MSME sector, but also the restart package during the COVID. We were the one of the first states to start the restart package in the country. 2,800 crores under ECLGG's of Atmanirbhar scheme for business revival. We also are started is the survey ipudu mi andarike kuda telusu latest ga government ma ministry nunchi kuda we have taken undertaken a survey called Samagra Parishrama Survey 2020. దీని ద్వారా ప్రతి జిల్లాలో గాని ఆయా జిల్లాలో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాని రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కిల్లింగ్ ఏ విధంగా ఉంది, స్కిల్లింగ్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా కావాలి, అలాగే రాబోయే రోజుల్లో డిమాండ్ ఏ విధంగా పెరగబోతుందని ఒక సర్వే ఇది మొదలు పెట్టాము. దీని ద్వారా తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కాలేజెస్ దాదాపు 30 కాలేజెస్ పెట్టబోతున్నాము. దీని ద్వారా ఈ యొక్క ఇండస్ట్రీస్కి సపోర్ట్ బేస్గా ఫండమెంటల్ సపోర్ట్ బేస్గా నిలబడిపోతుంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంత కాంపిటీషన్, ఎందుకంటే ఈసారి మాత్రం మా అందరికీ తెలుసు యూపీ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజర్ ఫర్ అస్. యూపీ వాజ్ బికాస్ ఇట్ వాంటెడ్ టు ప్రూవ్ టు ద యునో ఆఫ్ కోర్స్ దాట్ యునో దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పి ఇన్ స్పైట్ ఆఫ్ స్టిఫ్ కాంపిటీషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగైన్ స్టూడ్ యాజ్ నంబర్ 1 అని అంటే నిజంగా నేను మా సెక్రటరీ గారికి అలాగే డైరెక్టర్స్ గారికి అండ్ పూర్తిగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Mukse Mundra, I just want to announce just one simple point to this people, to people of the August. I was very at a survey jarigina bahusha nenu anukovatam 345 ko enduko a survey ayipoyina sorry veedu ma rankings cheppina ventane nenu ma mukhyamantri gar cheppe lopala akkada lokesh babu garu twitter lo మా వల్లే జరిగిందని చెప్పటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఇది ఎలా అనిపించింది అంటే మనకి ఈ 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటర్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ నారాయణ చైతన్య ఈ విధంగా టీవీల ముందరకు వచ్చి మేము నంబర్ వన్ అని చెప్పుకునేటట్టుగా ఏ విధంగా వస్తారో లోకేష్ బాబు వచ్చి మేము మా వల్ల జరిగిందని చెప్పడం జరిగింది అనమాట. నిజంగానే నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని తెలిసి కూడా అంటే తెలియని వ్యక్తులు మన అమాయకత్వం అనుకోవచ్చు కానీ అన్నీ కూడా తెలిసి ఈ విధంగా మాట్లాడటం అంటే వాళ్లే కదా తెలుగుదేశం ఉండే వాళ్ళు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే కావచ్చు పూర్తిగా విషయాలు తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడటం అంటే మీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే తెలుగుదేశం సారీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరీ అంత అమాయకంగా కనపడుతున్నారా మీకు? అంటే మీరు ఏది చెప్తే అది వినేదానికి? నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే నా సైడ్ నుంచి కానీ ఇప్పుడైనా సరే నేను ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ మాట్లాడుతానే కానీ రాజకీయాలు నేను ఎప్పుడు మాట్లాడను. దయచేసి మాత్రం ఎస్పెషలీ ఫర్ ద ఇండస్ట్రీ సైడ్ నుంచి మాత్రం మీరు మా స్టిక్ యాజ్ మచ్ టు ద ఫ్యాక్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ ద సేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. See, you're talking about 2018-19 what you're saying. The reform packages were brought out in February 2019. Government DPIIT gave the new reforms, 187 reforms were introduced in February 2019 for the states to implement, sorry, for the states to introduce by March 2019. Subsequently, they said, we will give you 6 months because they wanted the data of how to do it. Because Isari Matram, it was completely on the user end. So we gave the user end data to them in August. August, lo mem ivatam jarigindi. August, lo ichin tarvata, the survey started post-September to March. So the entire survey implementation, facilitation happened between April 2019, March 2020. See, if I were to really look at there are two parameters here. Ease of doing the business is different from the investments coming in, right? Investments in the cost ee roju man degariki for one strategic reasons. Ee roju manaki ease of business unna lekapoyina paristhithulu ippudu for example oka let us say somebody wants to set up a bauxite plant, aluminum plant pettalanukuntaru. Bauxite availability ikkada undi. Kachithanga athaniki it is necessary for him to come and set up here. Ease of doing business ela ekkadiki ostadante ekkada vardistadante to the MSME sectors, to the weaker section of the industrialists. Vaadiki industry policies andubatlo unda leda manam ivalsina raithilu gaani ivalsina incentives gaani vaadiki mem isthunnama leda vaallu oka vela ibbandi padte oka connection ga adigithe electrical connection adigithe enta time lo manam cheyagalugutunnam మా రియాక్షన్ టైం ఎంతవరకు ఉందని ఒకవేళ ఒక పని చేసేదానికి ఏమైనా కరప్షన్ అనేది ఉందా లేదా హౌ ట్రాన్స్పరెంట్ ఇస్ దిస్ ప్రాసెస్ అనేది ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడిగేట్లు అంటే ఎక్కువ మీకు జరిగేదంతా కూడా ఇట్ ఇస్ ఇన్ ద మిడిల్ బ్రాకెట్లో మిడిల్ లోవర్ బ్రాకెట్లో జరుగుతుంటుంది. ఈ హై ఎండ్ బ్రాకెట్లో ఇట్ ఈస్ బై షియర్ వెయిటేజ్ ఆఫ్ దట్ కంపెనీ దే గెట్ ఆల్ ద ఫెసిలిటీస్. సో ది ఐడియా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ ఎక్కువ శాతం కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది MSME సెక్టర్ కాబట్టి మొదటి నుంచి కూడా the problems of MSME sector nunchi we were addressing them endukante they are the biggest employers and not only the biggest employers they are the biggest wealth creators kabatti andukani we are focusing on that. I have put the data in front of you. It's a simple English. I don't think there is much complication there. The DPIIT has said what it has said, so now we go by that. If just because they said they have interpreted it that way, it is their loss. I cannot say it, but this is simple English where government of India has said this is what you need. If you want, I think you can also show that August 2019
where we send the data. Date lines are there. We just go back in. You can see the DPIT guidelines were issued 4th February 2019. The reform implementation was on 15th June 2019. Submission of respondent data was 30th June. Submission of compliance was 14th August 2019. Compliance accepted by Government of India November 2019. Perception survey was in February and March 2020. And what more else can clarity can I give you with this? And this is data from DPIT, not from my data. Yes, madam. That's why I am not denying that they have not got ease of doing business. Kani, first three times they have ease of doing business guidelines. Ippudu guidelines. The guidelines. What was it? 285 reform action plans. Low. There was no survey. Meeru ee roju ee chattalante ee whatever that reform plans, 285 reform action points, meer introduce chesara leda antavarke. Adi pan chestunda, implement chestunnara, facilities chestunnara, evaru survey cheyaledu. So ante meer ardham chesukondi, migatha rashtralu, they were not even able to implement that basic things anamata. Now when you come in 2016, again they improved it. They said 340 reform action plans, points, 10 reform areas, each reform implemented will be scored 1 mark. Again, no survey. But in 2017 and 18, first time they introduced survey. But that is only 10%. Kani 10% in the mem ichina perlu anamata. Mem oka 5 perlu istamu, aa 5 perlu vaadu survey cheskuntaru. But 2019 and 20, if you see, 187 reform action plans, 12 reform areas, and we gave them the names of almost 7,000 people, industries and personnel, where they could survey. And 35,000 mandini survey chesarante across India ante sare mana rashtrani isukunte oka 1000 mandini anukuntam manam. Out of 7,000 they must have, we do not know who are those 1,000 people. We will 7,008. So the transparency, the veracity and the validation is much better in this than the previous three other things, because they have gone to the user end. And every who is the user end, Akadabi is old survey picture, Gavati, world points, world feelings, they put it into the survey. Now, if for example, Chalamandi Teludesum, Karikatal and Naikalandra and Tutaru, any may watch up an inchi, personal and new Baltic Velpotana, Asala, industrialist, Chaliban the Pertunarani. The proof is in the pudding. Mirajustanaru, all the industrialists are very happy. Why are they happy? Because of Jagan Mohan Reddy Garu's transparency, corruption-free government, and a very big confidence-building measure. ఈ రోజు ఏ రాష్ట్రంలో కూడా ఇవని రైతులు అంటే నిజంగా చెప్పాలంటే ఆ కోవిడ్ టైంలో 1100 రూపాయలు అవుట్‌స్టాండింగ్ ఇన్సెంటివ్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇవ్వటంలో నిజంగానే హి హస్ యాక్చువల్లీ స్టూడ్ అగైన్స్ట్ ద బ్యాక్బోన్ ఫర్ ద బ్యాక్బోన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీస్. సో దట్ ఇస్ ద రీజన్ వై ఐ సే దట్ దేర్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ స్పీకింగ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వాకింగ్. I explained to you, Gada. The idea is a common man. When I say a common industrialist, is he getting the same benefits as a large industrialist? Is he able to get the access to this, access to the market as much as what the big industrialists are getting? Now, coming to the other point of what you said of investments, I think 2014 and 19, if I'm not wrong, almost 24 lakh crores was MOUs were signed. Finally, how much was grounded as of today? In our estimation, it's not even 50,000 crores. Not even 50,000 crores was grounded. And the biggest investment that they talk about is the Kia investment, which came in the fag end of the term. Now, Kia investment, no doubt it's a very good investment, and I compliment that government for getting it. But we also have to pay a penalty for getting it by way of incentives. For the next 20 years, I have to pay them. So that is if the call of the government then was to strategic ga mem ee company ni iskonochi mem enta kattalanukuntam kabatti we are bringing this company anukunnanduku,
as a government, I have to fulfill that obligations also. Although if I might like it or might not like it, I have to fulfill the obligations. So Anduvala, if you really see what are the biggest, your revenue generators, your biggest employment generators is your MSME people. If you support your MSME structure, that is where you get the maximum amount of your state wealth is generated. And chalamandi naaku ante, of course, people tell me in the IT sector and the electronic sector. Ippudu udaharaniki, I think we are attracting EMC 3, the new electronic policy that's come out. We are one of the front runners for the Apple products for the manufacturing in India. We are talking about nothing less than 50,000 people employment under one factory premises. So alage manaki API park, industrial manaki bulk drug park. I think as per the markings, we are one of the top three in the country to get this park. So this all shows that the fundamentals of these institutions that we built after Jagan Mohan Reddy garu has come, it just shows that validation that we are getting these investments. And I think one of the biggest point and biggest maku, one of the biggest, I would rather say, the lining in the cloud, uchi, the crisis management of COVID by the Andhra Pradesh state government. It just showed the depth of the leadership, the tenacity of the administration, and also the foresight of the state. We are following the MOUs, but you have to understand under what framework of those MOUs were signed. Majority of the MOUs that were signed during that time was basically camera friendly MOUs. Very few of them went from the paper to reality. So andukani ma mukhyamantri garu is very clear, I don't want any MOUs, I want grounding. People who are grounding the alant industries ne meeru madigar pattukorandi MOL తీసుకొని మన దగ్గర ఈ పేపర్ తీసుకొని పక్క రాష్ట్రం తీసుకొని ఈ ఎంఓఈ తీసుకొని దాన్ని అక్కడ షాపింగ్ చేసుకోవటం ఆ ఎంఓఈ తీసుకొని వచ్చి మళ్ళీ మన దగ్గర చూపించటం ఇవన్నీ కాకుండా వీఆర్ ఆస్కింగ్ దెమ్ యూ ప్లీజ్ కమ్ డౌన్ హియర్ వీ విల్ గ్రౌండ్ వాట్ ఎవర్ యూ వాంట్ గ్రౌండ్ విల్ గ్రౌండ్ ఇట్ టు యూ ఇమీడియట్లీ అని అలాగే రాబోయే రోజుల్లో కూడా దే హ్యాస్ టు బి మోర్ రిఫార్మ్స్ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ సెక్టర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ స్పందన అంటే ఏ విధంగా మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా రేపు రాబోయే రోజుల నుంచి ప్రతి నెల వన్ డే విల్ బి హెల్ప్ ప్యూర్లీ ఫర్ గ్రీవియన్సెస్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్ ఎంఓఎస్ అన్ని రివ్యూ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ఆల్ ది ఎంఓఎస్ హావ్ బీన్ రివ్యూడ్ పీపుల్ హావ్ సెడ్ ల్యాండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్స్ యాజ్ ఆఫ్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ బ్రింగింగ్ రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అలాట్మెంట్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ డెవలపింగ్ మనం పార్క్ పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత ఒక ఐలా లాగా క్రియేట్ చేసిన తర్వాతనే వీ వాంట్ టు గివ్ ద ల్యాండ్ అవుట్ గతంలో ఏం జరిగేది అని అంటే ల్యాండ్ డెవలప్ కాకుండానే ప్లాట్స్ ఇచ్చేయటం దాని ద్వారా వాళ్ళు వచ్చిన తర్వాత టైటిల్ డీడ్స్ ప్రాబ్లం రావటం వాటర్ ఫెసిలిటీస్ లేకుండా పోవటం దీని అన్నిటి వల్ల వాళ్ళకి ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయింది ఈరోజు మేము అది కాకుండా ప్రతి ఉదాహరణకి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బి స్టార్టింగ్ అ న్యూ వన్ ఆఫ్ ది ఎస్టేట్స్ వేర్ వీ సెడ్ 100% of facilities to be provided, then only we will call the industries.